కచ్వేల్ కాంగ్రెస్ పార్టీలో వర్గవైపేతలు పాక్కుమన్నాయి. కాంగ్రెస్ ఆధ్వర్యంలో కచ్వేల్ నియోజకవర్గ కార్యకర్తల సమావేశం ఉండగా ఈ కార్యక్రమానికి చీఫ్ గెస్ట్గా ఏఐసీసీ ఇన్ఛార్జ్ విష్ణునాథ్ రెడ్డి వచ్చేశారు. అయితే ఈ క్రమంలో ఆయనకు స్వాగతం పలికేందుకు డీసీసీ ప్రెసిడెంట్ తూముకుంట నర్సారెడ్డి వర్గం, టీపీసీసీ అధికార ప్రతినిధి శ్రీకాంత్రావు, టీపీసీసీ డెలిగేట్ మాతాడి జస్వంత్ రెడ్డి వర్గీయుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ ఘర్షణలో ఇరు వర్గాల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. టీపీసీసీ అధికార ప్రతినిధి బండారు శ్రీకాంతరావు గాయాల పాలయ్యారు. తనపై కక్ష కట్టి దాడి చేశారని శ్రీకాంతరావు ఆరోపించారు. ఘర్షణ విషయాన్ని హైకమాండ్ దృష్టికి తీసుకువెళ్తానని పేర్కొన్నారు. బయటికి వారు వచ్చే సమయంలో బయటికి వస్తే మరి మీరందరూ కూడా సీసీ టీవీ ఫుటేజ్ కూడా తీసుకోవచ్చు. మమ్మల్ని ఆపుతూ ఆపి ఇక ఏమిరా, ఎన్నో బీపులు వాడాల్సి వస్తుంది. ఆ రకమైనటువంటి భాష మాట్లాడుతూ చేతులు ఎవడు పడితే వాడు, ఎక్కడ పడితే ఎక్కడ, ఏ లాంగ్వేజ్ పడితే ఆ లాంగ్వేజ్ వాడుతూ కొట్టడం అనేది చాలా బాధాకరం. సత్యమేవ చేతే నినాదంతో ముందుకు పోతా. నా ఒక్క రైట్ని నేను పార్టీలు, నాకు ఏ సంబంధం లేదు పార్టీలతో. నేను ఒక అధికార ప్రతినిధిగా ఉన్నా, నేను ఒక పెద్ద ఫ్యామిలీ నుంచి వచ్చినా, మరి అవన్నీ ఏం లేకుండా కేవలం ఒక రాయలసీమ లాగా కేవలం అంత దుర్మార్గంగా ఈరోజు జరిగిందంటే చాలా సిగ్గుతో ఈ కాంగ్రెస్ పార్టీలో ఈ రకమైనటువంటి మనిషి కూడా ఉన్నారని చెప్పి కూడా నాకు తెలియదు. 100% ఐ విల్ ఫైట్ వాట్ ఎవర్ ఇట్ మైట్ బి. ఇది ఏ స్థాయి దాకా పోయినా పర్వాలేదు. నా ఒక రైట్, నాకు న్యాయం జరిగింది.